సార్ కోనసీమ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి, దాన్ని ప్రభుత్వం ఎందుకు ఉపయోగించుకోలేకపోతుంది సార్? అది యాక్చువల్గా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిమాండ్ లేదు, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన అభ్యర్థన కానీ దాంట్లో మనకి ఇంత రేషియో మన ప్రజలకు కావాలని కానీ అడిగి నాదురు ఇవ్వలేడు. కాబట్టి అది గుజరాత్ వాళ్ళు వాడుకుంటున్నారు మన స్టేట్ నుంచి పైప్ లైన్ ద్వారా. ఇది కూడా సిగ్గుపడవలసిన విషయం. దీని మీద ఏ రాజకీయ నాయకుడు స్పందించట్లేదు. నాలంటోడు స్పందించే యూట్యూబ్ ఛానల్ పరిమితం అవుతుంది, దాన్ని ఎవడో సీరియస్గా తీసుకోడు. కళ్యాణ్ గారు ఏ పదవి చేశారని ఏమి ప్రజలకు చేయలేదని తిడతారు మీరు? అంటారు ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఏముంది? ప్యాకేజ్ ఇచ్చిన ఎదవ ఎవడో దత్తపుత్రుడు అంటే ఆయన తెలిసిన డిఎన్ఏ గురించి మాట్లాడి ఎదవకడో ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటానికి ఏళ్ళకి సార్ రైటే ఉందండి. అతను ఇండివిజువల్ గా సంపాదించిన డబ్బు ప్రజల కోసం కోట్లాది రూపాయలు. ఈ రోజుల్లో కూడా ఇవాళ కరెంట్ వస్తే ఆ రాష్ట్రానికి ఒక 50 లక్షలు, ఈ రాష్ట్రానికి 50 లక్షలు డబ్బులు పంపించాడు కదా. ఆయన వంతు ఆయన సాయం చేశాడు కదా, నీనిదిగా పంపించాడు కదా. జనసేన వాళ్ళకి ఇవ్వలేదు కదా. లాస్ట్ టైం 1 కోటి రూపాయలు అక్కడ 1 కోటి రూపాయలకు ఇచ్చాడు కదా. సైనికుల నిధి 1 కోటి రూపాయలు ఇచ్చాడు కదా. మరి ఇంకా అన్నదానం అంటే 1 కోటి రూపాయలు ఇచ్చారు కదా అక్కడ గుళ్ళో. మరి ఇంకేంటండి ఏం చేస్తారు పవన్ కళ్యాణ్? నీ ఆయనే కష్టపడిన డబ్బులతో మీరు ఎవడన్నా రూపాయి ఇచ్చారా? ఎదవల్లారా మీరు ఎవరైనా రూపాయి ఇచ్చారు ఎవరికన్నా? ఏమైనా ఎదవలు అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ సినిమా టిక్కెట్లు కంట్రోల్ చేయగలిగిన ఎదవలో ఎవరైనా ఉంటే ఇవాళ మీరు దీన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? రెమ్డెసివిర్ ఇంజక్షన్లు ప్రజలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? లెక్కర్ని కంట్రోల్ చేసిన మీరు రెమ్డెసివిర్ ఇంజక్షన్ని ప్రాణాలు కాపాడి మందులు మీరు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకుంటలేదు అని అడుగుతుంది. దానికి సమాధానం చెప్పండి. ఏ మీకు మీకు రైట్ లేదా? తెలంగాణలో ఒక ఫ్యాక్టరీ ఉంది అంతేనా? అది కూడా మీరు ఎడ్లదేనా? అది కూడా డౌటే నాకు. ఎందుకంటే ఇతర కోణాల్లోనూ బతకనివ్వండి, అతను చంపేస్తాడు, ఎప్పుడైనా చంపేస్తాడు. ఇతర కోణాల్లోనూ అతను బతకనివ్వడు, అతను హెరాస్మెంట్ చేస్తూ ఉంటాడు, ఆర్థికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు, జైల్లో పెడుతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా.